తిరుమల తిరుపతి సిరీస్లో ఇది నా ఫోర్త్ వీడియో. ఈ వీడియోలో మనం తిరుమలలో తప్పక చూడవలసిన ప్రదేశాలైన శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, ఆకాశగంగ, పాపవినాశనం మరియు జపాలి తీర్థంను 135 రూపీస్లో ఎలా వెళ్లాలో వివరిస్తాను. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థంకు బస్ సర్వీస్ లేదు కాబట్టి అన్ని ప్రదేశాలు చూడాలనుకునే వారికి షేర్ క్యాబ్ లేదా వ్యాన్ బెస్ట్ చాయిస్. తిరుమల బస్టాండ్ దగ్గరలో పాపవినాశనం బస్టాప్ ఉంటుంది. అక్కడ నుంచి ఈ సర్వీసెస్ ఉంటాయి. ఈ ట్రిప్కి ఒకరికి 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కానీ ఇందులో జపాలి తీర్థం ఉండదు. ఈ ట్రిప్తో పాటు జపాలి తీర్థం కూడా ఎలా కవర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం చేరుకునేది శ్రీవారి పాదాలు. శ్రీవారి పాదాలు నారాయణగిరిలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం. తిరుమల కొండనే నారాయణగిరి అంటారు. స్వామివారు మొట్టమొదటి భూమిపై పాదం మోపిన ప్రదేశం ఇదే. నెక్స్ట్ మనం చేరుకునేది శిలాతోరణం, చక్రతీర్థం. అవి రెండు పక్కపక్కనే ఉంటాయి. శిలాతోరణం న్యాచురల్గా ఫామ్ అయింది. దీనినే రాక్ గార్డెన్ అని కూడా అంటారు. ఇలాంటివి ప్రపంచంలో మూడున్నాయి. ఏషియాలో ఉన్నది ఇదొక్కటే. 1980లో పురాతత్వ శాస్త్రవేత్తలు వీటి వయస్సు 2500 మిలియన్ సంవత్సరాలుగా నిర్ధారించారు. చక్రతీర్థం శిలాతోరణం పక్కనే ఉంటుంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు తపస్సు చేయడానికి ఈ ప్రదేశాన్ని శుభ్రపరచాలనుకున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదలగా ఈ తీర్థం ఏర్పడింది. అందుకే దీనిని చక్రతీర్థం అంటారు. ఈ ప్రదేశం దాటి కొంచెం ముందుకు వెళ్తే శివాలయం ఉంటుంది.
ఇప్పుడు మనం చేరుకోబోయేది ఆకాశగంగ తీర్థం. నుంచి సేకరించిన నీటినే స్వామివారికి వినియోగిస్తారు. పూర్వకాలంలో పూజారులు ఇక్కడి నుంచి నీటిని సేకరించి స్వామివారికి తీసుకెళ్లేవారు. ఇప్పుడు డైరెక్ట్గా పైప్ లైన్ వేశారు. నెక్స్ట్ మనం చేరుకోబోయేది పాప వినాశనం. పాప వినాశం ఈ పేరులోనే ఉంది, పాపాలను నాశనం చేసేదని. ఈ నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ నీటిలో ఔషధ గుణాలు ఉండటం వలన కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయని భక్తుల నమ్మకం. ప్రస్తుతం ఈ పాప వినాశం డ్యామ్ నీటినే తిరుమల అవసరాలకు వినియోగిస్తున్నారు. మన ట్రిప్లో చివరి ప్రదేశం జపాలి తీర్థం. జపాలి తీర్థంకు షేర్ క్యాబ్స్ లేదా వ్యాన్స్ వెళ్ళవు కాబట్టి పాప వినాశనం నుంచి తిరుమలకి వెళ్ళే దారిలో జపాలి తీర్థం ఉంటుంది. మీరు మీ షేర్ క్యాబ్ నుంచి ఇక్కడ దిగిపోండి.
తిరుమలలో ఉన్న అన్ని ప్రదేశాల్లో కంటే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ జపాలి తీర్థం. ఇక్కడ ప్రవహించే నీటి ధార ఎక్కడి నుంచి వస్తుందనేది ఎవరికీ తెలియదు. జపాలి తీర్థంకున్న ఓన్లీ వాటర్ సోర్స్ ఇదే. ఈ ప్రదేశంలో జపాలి మహర్షి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశారు. ఇక్కడ స్వామివారు జపాలి మహర్షికి దర్శనం ఇచ్చారు. ఆయన పేరు మీదే ఈ ప్రదేశానికి జపాలి తీర్థం అని పేరు వచ్చింది. ఇప్పుడు జపాలి తీర్థం కవర్ చేశాక జపాలి నుంచి తిరుమలకి బస్సెస్ ఉంటాయి. టికెట్ కాస్ట్ 15 రూపీస్. ఇలా మీరు 135 రూపీస్తో తిరుమలలోని ప్రదేశాలు కవర్ చేయవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.